ఇది ఎప్పుడు జరిగిందంటే కొత్త అమావాస్య రోజు ఆ వీడియో జాతర జరుగుతుందండి అక్కడ కాండకోటలో. ఇక్కడ నుంచి వెళ్ళడానికి అన్నీ కూడా కొత్త అమావాస్య రోజు కన్నా ముందే ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళారండి. బుధవారం వెళ్ళారు వీళ్ళందరూ కూడా సంవత్సరం కూడా బుధవారం వెళ్ళాలి. ఆ నైట్ అంతా కూడా ప్రయాణం చేస్తూ తెల్లవారు ఉదయాన్ని లక్ష్మీవారం ఉదయానికి వీళ్ళందరూ అక్కడికి చేరుకున్నారండి కాండకోటకి. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి అంటే 100 కిలోమీటర్స్ అనేది వస్తుందండి. ఇవన్నీ వాళ్ళన్నీ కూడా ఇక్కడ నుంచి వచ్చేసి కాండకోటకి వెళ్ళాయండి. ఇవన్నీ ఎలా ఎందుకు వెళ్తారు అంటే ఎడ్లు బండి మీద ఆ పూర్వం నుండి ఇస్తుంది అమ్మాయి. ఇక్కడ జాతరకి వచ్చేసి పుట్టిల్ నుంచి ఆవిడికి జాతర జరిగేయడానికి పట్టుకెళ్తారండి. వీళ్ళందరూ కూడా వేరే పసుపు కుంకుమ ఇవన్నీ పట్టుకెళ్తారు జాతర చూడడానికి. కొత్త రోజు నైట్ వచ్చేసి జాతర అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ కూడా స్టార్టింగ్కి అక్కడ ఉండాలని ముందుగానే వెళ్తారండి. ఇవన్నీ కూడా ముందుగా అక్కడ ఉండడానికి వెళ్ళారండి. అమావాస్య రోజు నైట్ జాతర అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఆ రోజు మందు కలుపు కట్ట బాగా ఉంటుందంట అండి. చాలా బాగా అంటే చాలా బాగా కలుస్తారంట మందు కలుపు. కూడా ముందుగానే జాతర అక్కడ ఉండి చూడడానికి ముందుగానే వెళ్తాయండి. ప్లేస్ ఇందులో మా బండి కూడా ఉందండి. పండు వాళ్ళ డాడీ కూడా వెళ్ళారు. మళ్ళీ బళ్ళన్నీ కూడా ఉగాది రోజుకి వస్తాయండి. ఉగాది మార్నింగ్ కల్లా మన ఇంటి దగ్గర ఉంటాయి. మళ్ళీ ఇలా ఎడ్లు బండి మీద వెళ్ళాలి అన్నది వీళ్ళందరూ అనుకుని వెళ్తారండి. ఇందులో మా శివ బండి కూడా ఉంది. మా వర్ది గారు ప్రతి సంవత్సరం అనేది అమ్మవారు జాతర చూడడానికి వెళ్ళడానికి బండి అనేది కడతారు. ఇందులో అందరూ కూడా ఫ్యామిలీస్ ఉన్నాయండి. కొంతమంది కిరాయికి కట్టించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మా బండి కూడా కిరాయికి కట్టారండి. నేను ఇంకా వాళ్ళందరం కలిపి మేము విడిగా దర్శనం చేసుకోవాలి కానీ వీళ్ళంతా కూడా బండి మీద వెళ్ళేవాళ్ళు. అంతే కదండి అక్కడ వెళ్ళి ఉండడానికి ప్లేస్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా అవన్నీ కూడా పక్కన తోటలో వీళ్ళు ఉండడానికి ఉంటుంది. అందులో వీళ్ళందరూ కూడా అన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తారు. అక్కడ ఈ 3 రోజులు వాళ్ళు వండుకొని తింటారు అన్నమాట. మెల్లం వేసుకుంటారు అమ్మవారికి స్నానాన్ని వాళ్ళు వేస్తారు. ఇదండి ఇవాళ మన వీడియో. వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఇది వచ్చేసి శ్రీ కాండ్రకోట నౌకాలమ్మ వారి జాతరకి వెళ్ళిన బళ్ళు అండి. ఎడ్లు బళ్ళు ఇవి చూడడానికి అయితే చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా ఒకసారే బయలుదేరుతాయి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఒకసారే కడతారండి. అందరూ కూడా ఒకటి ఇలా వస్తూ ఉంటాయి. ఇది మా బండి అండి. మా బండి వచ్చేసి మధ్యలో ఉందండి. ఇవన్నీ చాలా బయలుదేరిన బండ్ అనేది ఉన్నాయి. ఇవన్నీ వరిలో ఏదో చోట ఆగి భోజనాలు చేయాలి. చాలా బాగుంటుంది. వెళ్ళేటప్పుడు అంతేటప్పుడు కూడా అంతేనండి. చూడడానికి అయితే చాలా అందంగా బళ్ళు ఎల్లం బళ్ళు అండి. ఇవన్నీ చూడడానికి చాలా అంటే నైట్ అంతా ప్రయాణం చేయాలి. పైకి పోడ్రా పండు.